సార్ ఇది నేను మాట్లాడే ముందు మేమందరం మాట్లాడే ముందు మీరే అన్నీ చెప్పేస్తారు సార్, అదే నాకేం అర్థమైతే లేదు ఏం మాట్లాడాలో ఫస్ట్ థింగ్. సోహిల్ గొప్పడే నువ్వు చెప్తే కుదరదు కదా, మేం చెప్పాలి. సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అంతా నిద్రపోలే. సో థర్డ్కి రిలీజ్ అనగానే అంటే నాకు తెలిసి ఏదైనా ఫీల్డ్లో టఫెస్ట్ ఫీల్డ్ ఏమైనా ఉన్నదంటే దట్ ఈజ్ సినిమా ఫీల్డ్. అంటే ఎందుకంటున్నారంటే ఇది ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఆర్టిస్టులకి, అందరి టెక్నీషియన్స్కి ఒక టెన్షన్. సినిమా రిలీజ్ అంటే బిఫోర్ స్టార్టింగ్, సినిమా స్టార్ట్ చేసే ముందు స్టోరీ మీద కూర్చోవాలి, తర్వాత ప్రొడ్యూసర్ని ఒప్పించి, తర్వాత ప్రొడ్యూసర్ ఓకే అని తర్వాత బడ్జెట్ మొత్తం క్యాల్కులేషన్ చేసేసుకొని సినిమా ప్రీ ప్రొడక్షన్ చేయడం, తర్వాత మళ్ళీ సినిమా కంప్లీట్ చేయడం, ఆర్టిస్టుల డేట్స్ తీసుకోవడం, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, తర్వాత మా ప్రెషర్ ఒకటి ఆర్టిస్టుల దగ్గర, మేడం సాంగ్ ఎప్పుడు రిలీజ్, సార్ సాంగ్ ఎప్పుడు రిలీజ్, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్, ఇవన్నీ మా ప్రెషర్స్. వాళ్ళకి మా ఫ్రెండ్స్ సర్కిల్ లేకుంటే బయట వాళ్ళు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అని మా మీద ప్రెషర్స్, ఇలాంటి సహన అంటే జరుగుతూ మాకు. సో దిస్ ఇస్ ఎ క్రియేటివ్ ఫీల్డ్. ఒక సినిమా హిట్ అవ్వగానే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, బిఫోర్ బిగ్ బాస్ లైఫ్ బాగుందా, ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ బాగుందా అంటే కెరియర్ పరంగా నాకు ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ బాగుంది. బిఫోర్ బిగ్ బాస్ నేను ఇంత ఆలోచించేవాడిని కాదు, మంచిగా హాయిగా మంచిగా తినేసి ఏదో నాకు వచ్చిన వర్క్ చేసుకుంటూ అలా లైఫ్ గడిచేది హ్యాపీగా ఫ్రెండ్స్తోని అటు ఇటు తిరగడం అది. కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ సినిమాలు, ఈ రెస్పాన్సిబిలిటీ, నాకు తెలిసి సక్సెస్ వస్తే అరే లైఫ్ సెట్ అయిపోయిందిరా అని అనుకుంటారు, బట్ సక్సెస్ వచ్చిన తర్వాతే లైఫ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, టు బి ఫ్రాంక్. సో సక్సెస్ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళాలి ముందుకి, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆర్టిస్టులు అందరం, మేమందరం ఇక్కడ ఉన్నది ఓన్లీ కేవలం ఒకటే టార్గెట్ మాకు. జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో లైక్ చాలామంది ప్రేక్షకులకి ఎన్నో టెన్షన్స్ కానీ లేకుంటే ఏదో ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉంటాయి, కానీ కేవలం ఒక చిన్న అమౌంట్ లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపీస్ టికెట్ అనుకోండి, 150 రూపీస్ టికెట్కి వెళ్ళి టూ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళి ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఏకైక ఇండస్ట్రీ దట్ ఈస్ సినిమా ఇండస్ట్రీ. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ అంటే నేను ఇందాక సార్ ఒక మాట అన్నారు చిన్న సినిమాని, బేసికల్లీ దిస్ ఈజ్ ఎ బిగ్ మూవీ కానీ ఇది చిన్న సినిమా ఎందుకైందంటే సార్ ఒక విషయం చెప్తున్నా, అక్కడ ఈడున్నాడు కదా ఈడు సోహెల్ అనేటోడు బిగ్ బాస్, సో వాడి ప్లేస్లో ఇంకొకడు ఉంటే నాకు తెలిసి ఇది పెద్ద సినిమా అయ్యేది, చిన్న సినిమా అందుకే అయ్యింది. బట్ అయినా కూడా నా టాలెంట్ని నమ్మి బిగ్ బాస్లో ఉన్నప్పుడు అరే ఈడు సినిమాకి పనికొస్తాడు అని చెప్పేసి అది గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ సీ కళ్యాణ్ సార్ అండ్ కల్పన మేడం థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అంటూ ఉంటారు కొత్త వాళ్ళకి అవకాశం లేదు అవకాశం, కానీ టాలెంట్ని గుర్తించి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా నన్ను నా టాలెంట్ని గుర్తించి తీసుకున్నారంటే చాలామంది అంటారు నెపోటిజం ఏం లేదన్న ఈ సినిమా ఇండస్ట్రీలో, ఒకటే బిలీవ్ చేయాలి, మన టాలెంట్ని నమ్మి మనం ముందు తీసుకెళ్తున్నప్పుడు మేము ప్రేక్షకుల్ని నమ్మి మేము సినిమా చేస్తూ ఉంటాం అదొక్కటే. సో ప్రేక్షకులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లు సినిమా అందరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను ఇంకా నేను, ఎందుకంటే ఇంకా 2 రోజులే ఉంది, నేను ఏం చేయాలో అంటే ముందుకు ఇంకా తీసుకెళ్ళాలి ఏం చేయాలో నా అంతటా నేను చేసుకుంటూ వెళ్తున్నాం, అందరం కష్టపడుతున్నాం. నా మీద ఇన్ని కోట్లు పెట్టారంటే ఒక ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. సో ఎక్కడో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎక్కడో నుంచి వచ్చి బిగ్ బాస్ రియాలిటీ షో చేసి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. సో ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికే సినిమా చేశాను. నెక్స్ట్ ఎస్వి కృష్ణారెడ్డి సార్ గురించి చెప్పాలి, చిన్నప్పుడు 90s బ్యాచ్ మా బ్యాచ్ ఉంటారు, రాజేంద్రుడు, గజేంద్రుడు, కొబ్బరి బొండ ఇలాంటి సినిమాలు చూసి మేము ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం సార్ టీవీ ముందు కూర్చొని. సో 90s బ్యాచ్ ఎంతమంది ఉన్నాం అందరం యాక్చువల్లీ అప్పుడు సాంగ్స్ వినేట సాంగ్స్ కానీ లేకపోతే ఎస్వి కృష్ణారెడ్డి సార్ మూవీస్ కానీ మేము టీవీ ముందు వచ్చి మా మమ్మీ వాళ్ళు చూసేటప్పుడు మేము అందరం చూసేవాళ్ళం. సో అలాంటి పొజిషన్ నుంచి నేను ఎస్వి కృష్ణారెడ్డి సార్ మూవీలో చేస్తున్నానంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.
ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఎస్వి కృష్ణారెడ్డి సార్ ఫర్ దాట్. అండ్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ లాగా అందరూ ఫ్యామిలీతోని చూసే సినిమా ఇది. ఇవాళ రేపు ఎన్నో సినిమాలు వస్తున్నాయి, కానీ ఏదో సినిమాలో ఏదో చిన్నపిల్లల్ని చూపించడం ఏదో స్కిప్ చేసుకుంటూ చూసే సీన్స్ ఉంటాయి, బట్ ఈ సినిమాలో కంప్లీట్ ఫ్యామిలీ. ఎస్వి కృష్ణారెడ్డి సార్ మార్క్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అవుతుంది. నేను బిగ్ బాస్లో ఉన్నప్పటి నుంచి నాకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరన్నా లైక్ చిన్నపిల్లలు మటన్ మటన్ చికెన్ మటన్ అని సోయల్ అన్న అని చెప్పేసి అట్లా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇది ఒక ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనేది ప్రేక్షకులందరికీ ఒక గిఫ్ట్, ఫ్యామిలీ గిఫ్ట్ అన్నమాట. సో మార్చ్ 3న రిలీజ్ అయ్యే మూవీ ఇది, అందరు తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అచ్చిరెడ్డి సార్, మీరు ఆర్గనైజ్ లైక్ మీరంతా చూసుకున్నారు సినిమా జరుగుతున్నప్పుడు అందరు ఆర్టిస్ట్ అసలు కూల్ కూడా ఇప్పుడు. సో ఎనీ థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరినీ, ఒకటే కోరుకుంటున్నాను, నేనేదన్నా ప్రీవియస్లో నేనేదన్నా మాట్లాడుంటే లేకపోతే బిగ్ బాస్ది అవన్నీ పక్కన పెట్టేసండి, అవన్నీ ఎవరైనా రియల్ లైఫ్లో ఏంటంటే మేమందరం రియల్ లైఫ్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒకలా ఉంటుంది, మళ్ళీ తర్వాత కెమెరా వచ్చినప్పుడు. కానీ నేనేందంటే నాకు ఒక అలవాటు ఏమున్నదంటే కెమెరా చూడా ఏం చూడా అనిపించింది చెప్పేస్తా, అది నాకు మైనస్ అవుతా ఉంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి ప్లస్ అవుతా ఉంది. బట్ మనది ఏంటంటే గీడ ఏముంటే అది చెప్తాం, దీంతో చెప్పాం దీంతో చెప్తాను నేను, అది అందరికి తెలిసిందే. సో అదొక్కటే. సో మార్చ్ 3 ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా రిలీజ్ అవుతుంది, సో అందరు తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సురేష్ కొండెడ్డి అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన వల్లనే నేను ఈ సినిమా చేయగలిగాను, ఆయనే నాకు ఈ ఆఫర్ ఇప్పించారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్ యూ.